బ్రదర్ నేను మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు నా రిక్వెస్ట్ మీతో ఒకటే, ప్రమాణాలు విమానాలతోనే సమస్యల పరిష్కారం అయిపోతే కోర్టులు అక్కర్లేదు, చట్టాలు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. ప్రమాణం చేస్తాను అంటే ఇక అందరు ప్రమాణాలు చేసి నేను రేపు ఎవరైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్? దాంతోపాటు దయచేసి నేను బండి సంజయ్ గారిని కొడతా ఉన్నా, యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కొడతా ఉన్నా. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం. దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కోరుతా ఉన్నా. ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకు ఉండవచ్చు, కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అట్లాంటి ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా, ఇంకా ఏ రకమైన పరీక్షా సందర్భం ఒక రాజకీయ పార్టీకి వచ్చినా, రాజకీయ పార్టీలు సహజంగా ఏం చెప్పాలి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళైతే మేము ప్రజలకి ఫలానా మేలు చేసినాము కాబట్టి మాకు ఓటు వేయండి, మేము ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నాము కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పాలి. లేదా ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు ఓటు వేస్తే రేపటి రోజున ఫలానా మంచి పని చేస్తాము, ఫలానా ఫలానా కార్యక్రమం చేస్తాము అని ఓటు అడగాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మునుగోడులో ఒక అసాధారణమైన విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ. మూడు పార్టీలు ప్రధానంగా అక్కడ పోటీ పడుతున్నాయి, మీకు కూడా తెలుసు. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేమేమో స్పష్టంగా 8 ఏళ్లలో ఏం చేశాము, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తాము, ఇవన్నీ చెప్పి ఓటు అడుగుతున్నాం. తాగునీటి సమస్య పరిష్కరించాము, ఫ్లోరోసిస్ నిర్మూలించాము, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కడుతున్నాము, చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నాము, లక్ష్మణాపురం కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ కడుతున్నాము, మునుగోడు నేలను సస్యశ్యామలం చేస్తాము, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాము, కరెంటు సమస్య పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకున్నాము, ఆ ప్రాంతంలో ఉండే పరిశ్రమలను, ఆ ప్రాంతంలో ఉండే గృహాలను ఆదుకున్నాము అని చెప్పి మేము చేసిన పనులు చెప్తూ యువత కోసం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండుమల్కాపూర్లో పెట్టాము, అందులో 1000 మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఇవన్నీ మేము చెప్తున్నాం, మేము చేసినవి చెప్తున్నాం, మళ్ళీ ఓటు వేస్తే చేయబోయేది చెప్తున్నాము. వ్యక్తిగతంగా నేను ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రాబోయే 14 నెలల్లోనే కొంత అభివృద్ధి పనులు ఎక్కడెక్కడైతే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు అనాథలా వదిలివేయడం వల్ల అభివృద్ధి పనులు ఏమైనా కుంటుపడిపోయినాయనే భావన ఏమైనా ఉంటే వాటిని పరుగులు పెట్టిస్తాను అని మేము చెప్తా ఉన్నాం. మా పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రత్యర్థులు చేయని పనులు కూడా మేము చెప్తున్నాం. మరి మాతో పోటీ పడే పార్టీ ఒక పార్టీ ఏమో సరే రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉంది, మరొక పార్టీ కేంద్రంలో 8 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఆశించింది ఏంటి అంటే, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ఫలానా ఫలానా మంచి పనులు చేసినాం, ఫలానా వర్గం ప్రజలకి, ఫలానా రైతులకి, లేదా యువతకి, లేదా మహిళలకి, లేదా బలహీన వర్గాలకి, లేదా గిరిజనులకి, లేదా దళితులకి, లేదా మైనారిటీలకి, ఇగో ఈ వర్గానికి ఇంత మేలు చేసినాము, ఇంత పని చేసినాము, ఈ ప్రయోజనం చేసినాము, లేదా ఒక మౌలికమైన సమస్యను పరిష్కరించాం, ఒక విద్యుత్తో, కరెంటో, మన తాగునీరో, పారిశ్రామికీకరణను, ఏదో ఒక మంచి పని చేసినామని చెప్తారని ఆశించాం. చెప్పకపోగా, ఎందుకంటే చేసిందేమీ లేదు, చెప్పకపోగా వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు, అదే గొప్ప విషయం అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి మీద నోటికొచ్చినట్టు మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు వీళ్ళ దివాలాకోరు రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ భావ దారిద్ర్యాన్ని ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీని మునుగోడు ప్రజల ముందు తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి వారిని బహిరంగంగా ఎండగట్టడానికి ఈరోజు ఈ జూటా జుమ్లా పార్టీ భారతీయ జనతా పార్టీ పైన మునుగోడు ప్రజల తరపున తెలంగాణ ప్రజల తరపున ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు కొంచెమన్నా కొంచెం మాట్లాడే ముందు ఎదుటి మనుషుల గురించి మాట్లాడే ముందు కొంచెం నోరుని భద్రంగా పెట్టుకోవాలి. ఈరోజు యాదాద్రి టెంపుల్ని సంప్రోక్షణ చేయమని కోరుతున్నావు. ఎవరిదయ్యా మీ అయ్య కట్టించిన టెంపుల్ లేదంటే నువ్వు కట్టించిన టెంపులా? ఎవరు కట్టించిన టెంపుల్ అని చెప్పి నువ్వు సంప్రోక్షణ చేయమంటున్నావు? ఏమైనా మీ ఇంట్లో మీ ఫామ్ హౌస్గా కట్టుకున్న టెంపుల్ అనుకుంటున్నారా ఏంది దాన్ని? యాదాద్రి అంటే మీ సొత్తు అనుకుంటుండ్రా? మీ గుడి అనుకుంటుండ్రా? యాదగిరి గుట్టని పేరు మారిస్తే మీదైపోతుంది. ఏమయ్యా యాదగిరి గుట్టకు రూపు లేకుండా చేసిండ్రు. యాదగిరి గుట్టకు మొత్తం ఒక గోడ కట్టేసి గుట్ట అనేటటువంటి పేరునే మాయం చేసిండ్రు. యాదాద్రి అనే పేరు పెట్టిండ్రు. ఈరోజు పేరు మారిస్తే గుడి మీదైపోతుందా మిస్టర్ కేటీఆర్? సంప్రోక్షణ చేయడానికి మీ అయ్యా కట్టించిన గుడి నువ్వు కట్టించిన గుడి కాదు ఇది. నీ ఫ్యామిలీ మీ తాతలు కట్టించిన గుడి కాదు ఇది. నీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేయడానికి అసలు దేవుణ్ణే నమ్మనటువంటి నీకు గుళ్ళ గురించి మాట్లాడడానికి అర్హతనే లేదు. మీకు సంప్రోక్షణ చేయమని చెప్పడానికి మీకు అర్హతనే లేదు. నీకు ఎట్లా కనపడుతుందనయ్యా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని అనేక సార్లు నోరు అడ్డగోలుగా మాట్లాడుతుంటావు నువ్వు. ఏమాత్రం నీ దురహంకారానికి ఏమాత్రం అంతు లేకుండా మాట్లాడుతుంటావు. అంటే ఒక బలహీన వర్గాల వాళ్ళు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నీకు కంటగింపుగా ఉందా? లేకుంటే వాళ్ళకి అర్హత లేదనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? మీకు ఏదైనా మాట్లాడేటువంటి అర్హత ఉంది. బలహీన వర్గాల వారు నోరిప్పకూడదు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పులు మోస్తారని మాట్లాడతావా? చెప్పులు మీరు మోస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను, మంత్రులను మీ అయ్య చెప్పులు, నీ చెప్పులు, మీ అక్క చెప్పులు, మీ చెల్లెల చెప్పులు, మీ బావ చెప్పులు, మీ ఇంకో అన్న చెప్పులు మీరు మోపిస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోపిస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను మీరు మీ చెప్పులు మోపిస్తున్నారు. మీ కాలకాడ పడేసుకొని గులాములుగా మార్చుకున్నారు, బానిసలుగా చేసుకున్నారు, బానిస బతుకులుగా బతుకుతున్నారు వాళ్ళు. ఇలా మీ చెప్పు చేతల్లో వాళ్ళని పెట్టుకొని నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఒక పెద్ద మనిషిగా గౌరవించి, ఒక గురువుగా భావించి, ఆయన గౌరవంగా ఒక చెప్పులు తీసి పక్కన పెడితే మీకేం కష్టమైందయ్యా? మీకేం కష్టమైంది అని అడుగుతున్నా నేను. ఆయన గురువుగా భావించినటువంటి వ్యక్తికి మర్యాదగా చెప్పులు అందిస్తే ఏం తప్పు అని అడుగుతున్నా నేను. మీరు పోయి మీ అయ్యపోయి ఎవరి కాడైనా పడినా పడచ్చు, సాష్టాంగ నమస్కారాలు చేయొచ్చు. కానీ ఇంకొకరికి గురువులు ఉండకూడదు, వాళ్ళ మార్గదర్శకులు ఉండకూడదు, వాళ్ళని గౌరవించుకోకూడదు. ఇదేం పద్ధతి అయ్యా? మీ దురహంకారం కాకపోతే, నీ ధనహంకారం కాకపోతే మీ ఏంటి? మీ బతుకులేంటి? తెలంగాణ రాకముందు అసలు మీ బతుకులేంటి? మీ అయ్య ఒక పాస్పోర్ట్ల బ్రోకరు అనే విషయాన్ని మర్చిపోవద్దు మిస్టర్ కేటీఆర్. ఈ రోజు ధనం అవినీతి సొమ్ము మీ దగ్గర కుప్పలుగా పేరుకుపోయి ఉండొచ్చు. అవినీతి సొమ్మును వాటి ఆ సొమ్మును చూసి మీరు మురుస్తుండొచ్చు. ఆ సొమ్ముతో మేము ఎవరైనా కొనగలమని అనుకుంటుండొచ్చు. కానీ ఖబర్దార్, ఆత్మ గౌరవం ఉన్న తెలంగాణ వాడెవడు మీ కమ్ముడబోడు. ఆత్మ గౌరవం లేనివాడు మీ కాళ్ళకడబడున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గర పడినాయి. తిరగబడడానికి ప్రారంభమైంది తిరుగుబాటు. నోరు దగ్గర పెట్టుకొని యాదాద్రిలో సంప్రోక్షణ చేపించడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. ఏదైనా మీ అయ్య ఇల్లు అనుకున్నావా? లేకుంటే నీ ఇల్లు అనుకున్నావా సంప్రోక్షణ చేయనికే? యాదగిరి గుట్ట ఎవరిది అనుకుంటున్నావు? పేరు మారిస్తే మీద అయిపోయినా అది మీ నాయన కట్టించిన అనుకుంటున్నావా ఏంది? నీకు తెలంగాణ చరిత్ర తెలియనట్టున్నది. యాదగిరి గుట్ట పేరు మీ నాయన కట్టించినాకనే ఇన్నట్టున్నావు నువ్వు. అందుకే మీ నాయన కట్టించిన అనుకుంటున్నావేమో నువ్వు. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మీరు మర్యాద తెలంగాణ ప్రజలకు ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా మాట్లాడి నేర్పించింది మీరు. నాయకులంటే గౌరవం లేకుండా చేసింది మీరు. తెలంగాణలో ఈరోజు రాజకీయాలంటేనే చీ అనేటటువంటి చీదర పుట్టించింది మీరు, మీ ప్రవర్తన, మీ అవినీతి. అసలు మీకు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతున్నారు అక్కడ పోయి? ఏ మొహం పెట్టుకొని ఇల్లు ఇంటింటికి గల్లి గల్లికి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు తిరుగుతున్నారు, సిగ్గులేదా? అభివృద్ధి చేసింటే ఎందుకయ్యా మీరు అందబోయాడు ఉన్నారు? మీరు అభివృద్ధి చేసి ఉంటే తెలంగాణను ఈ తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తెలంగాణలో జరిగిన అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు, తెలంగాణ పథకాలు లేవంటున్నారు. మరి మీరు ఎందుకయ్యా మీరు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టింటే మీరు ఎందుకయ్యా పోయి చెప్పుకోవడం? ఇండ్లు కనిపిస్తాయి కదా ఊరూర్లా. మీరు రైతు రుణమాఫీ చేసిన రైతులకు తెలుస్తుంది కానీ మీరు ఎందుకయ్యా చెప్పుకోవడం? నిరుద్యోగుల ప్రతి 3016 ఇంటింటికి ఇచ్చుంటే వాళ్ళకి ఓటడిగే బాధ లేదు, వాళ్లే మీ దగ్గరకు వచ్చి ఓటేసిపోతారు కదనయ్యా. గొర్లాట సంవత్సరానికి 2 సార్లు బంచుతుందట. ఎవరయ్యా చెప్పిన మంత్రి? కొంచెమైనా సిగ్గుందనయ్యా. 2018 బంచిని మీరు గొర్రెలు 7 ఓట్లు వస్తాడా బంచుతున్నారు. ఇంత జూటా పచ్చి జూటా మాటలు మాట్లాడతారా మీరు? ఇంకా మోసం చేస్తారా ప్రజల్ని? ఇంకా మీ మోసాలకు తెలంగాణ ప్రజలు విసిగిపోయిండ్రు. మీ అహంకారాన్ని, దురహంకారాన్ని, దురహంకారాన్ని, మీలాంటి ధనం, మీరంత ధనం లేని వాళ్ళని అవమానపరిచే తీరును మార్చుకోమని చెప్తా ఉన్నా.